हाय फ्रेंड्स, वेलकम टू त्रिवेणी पॉइंट। ना वीडियोस मीकु नच्चिनट्लयिते प्लीज लाइक चेयंडी, शेयर चेयंडी, मर्चिपोकुंडा सब्सक्राइब चेयंडी, पक्कने उन्न बेल आइकान नी प्रेस चेयंडी। ना वीडियोस मीकु रेगुलर नोटिफिकेशन्स अंदुतायी। ఈ రోజు మనం చూడబోయే రెసిపీ మిక్స్డ్ మటన్ బిర్యానీ। దీనికి ముందుగా మనం 1 కేజీ మటన్ క్లీన్ చేసుకొని కుక్కర్ లో వేసుకోవాలి। స్టవ్ ఆన్ చేసుకోవాలి। దీనిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి। అలాగే దీనిలో కొంచెం నీళ్లు పోసుకోవాలి। ఇప్పుడు ఈ మటన్ ని మనం 4 విజిల్స్ వచ్చేలాగా అంటే ఒక 80% దాకా కుక్ అవనివ్వాలి। ఇప్పుడు దీన్ని ఒక పక్కకు పెట్టుకొని స్టీమ్ ఆరనివ్వాలి। ఇంతలో మనం ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి। నూనె వేడెక్కిన తర్వాత మనం దీనిలో బిర్యానీ ఆకు, దాచిన చెక్క, లవంగాయ, యాలుక్కాయ, స్టార్ ఎనైస్, రాతి పువ్వు, జాపత్రి వేసుకోవాలి। వీటి నుంచి అరోమా రిలీజ్ అయ్యే వరకు వీటిని మనం వేయించుకోవాలి। ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేయించుకోవాలి। ఇప్పుడు దీనిలో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఈ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి। ఇంతలో మనం కుక్కర్ స్టీమ్ ఆఫ్ అయ్యిందేమో చూసుకొని దీనిలో వేసుకోవాలి। ఇప్పుడు కుక్కర్ స్టీమ్ ఆఫ్ అయిన తర్వాత దానిలో ఉన్న మటన్ ను మనం దీనిలో వేసుకోవాలండి। ఈ మటన్ 80% ఉడికింది। ఇప్పుడు దీనిలో మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ 1 కేజీ వేసుకోవాలి। ఇప్పుడు దీనిలో మనం కొంచెం కారం, ఇందాక మటన్ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసి దానికి తగిన విధంగా ఇంకొంచెం సాల్ట్, గరం మసాలా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీనిలో ఆల్రెడీ మటన్ ఉడకబెట్టినప్పుడు కొన్ని నీళ్లు వచ్చేని కాబట్టి దానికి తగిన విధంగా చూసి నీళ్లు పోసుకోవాలి। ఇప్పుడు దీనిలో కొంచెం నూనె వేసుకోవాలి। ఈ ప్లేస్ లో నెయ్యి అయినా వేసుకోవచ్చు। ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టి ఉడకనివ్వాలి। ఈ విధంగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవాలి।